అందరికీ నమస్కారం. ఈ మధ్య పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాకి బాగా నోరెక్కువైందండి. ఆమె మంత్రి పదవి అనుభవిస్తూ వివేకం లేకుండా, విశేషం లేకుండా, సంస్కారము సభ్యత మరచి నోటికొచ్చినట్టు వాగుతోందండి. ఈరోజు ఆమె ఏదో సందర్భంలో మాట్లాడుతూ, మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిని హాఫ్ బాయిల్డ్ అన్నది, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కుంభకర్ణుడు, 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలల తర్వాత లేచి ట్వీట్ పెడతాడంటూ అవహేళన చేశారు. అమ్మ రోజమ్మ, ఒక్కసారి ఆలోచించండి, మీరు ఎవరినైతే ఇప్పుడు విమర్శించారో వాళ్ళ చుట్టూ మీరు భజన చేసిన రోజుల్ని గుర్తుకు తెచ్చుకోండి. చంద్రబాబు నాయుడు గారికి మీరు ఎంత వినయ విధేయతతో, భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు, ఒక విధంగా పూజలేండి, ఆయన ఎంత మీరు పొగిడారు, ఇవన్నీ ఆలోచించండి. అమ్మ రోజమ్మ, మీలాగా దిగజారి మాట్లాడాలంటే మేము కూడా అనగలం, మిమ్మల్ని కుల్లిన కూడిగుడ్డు అనగలం, ఎండిన కాజా అనగలం, పగిలిన కూజ అనగలం, చిరిగిన పుస్తకం అనగలం, ఇంకా ఎన్ని చెత్త మాటలని అనగలం. అయితే మేము చదువుకున్నాం, నీ మాదిరి కాదు. ఇప్పటికైనా నోరు జాగ్రత్తగా పెట్టుకొని మంత్రి పదవికి ఔన్నత్యాన్ని కలిగించడానికి ప్రయత్నం చేయండి. పర్యాటక శాఖ మంత్రిగా ఉండి ఇప్పటి వరకు మీరు చిత్తూరు జిల్లా, కనీసం మీ నగిరి నియోజకవర్గానికి చేసిన ఒక మంచి పని చెప్పండి. మీరు నగిరికి పోతే చీ కొడతారా? నగిరికి పోవడం లేదు. మీ పార్టీలోనే దాదాపుగా 90% మంచి నాయకులందరూ మీకు వ్యతిరేకం అన్న మీ విషయం మీకు తెలుసు. మీరేదో నిన్న అది పూసుకొచ్చి ఇది పూసుకొచ్చి ఏదో లోకేష్ గారినో, చంద్రబాబు నాయుడు గారినో, లేదా పవన్ కళ్యాణ్ గారినో విమర్శలు చేస్తే మీరు గొప్ప వాళ్ళు అయిపోరమ్మ. ఆ మాటలు మేము కూడా తిట్టగలం. తిట్లు తిట్టడం, శాపనార్థాలు పెట్టడం, అవహేళనగా మాట్లాడడం రాజకీయం కాదు, అది విఘ్నత కాదని తెలుసుకోండి. మన ఇద్దరిది ఒక జిల్లానమ్మ రోజమ్మ. మీకంటే రెట్టింపు మాటలు తిట్టగలం. అయితే చెట్టును ఎందుకంటే పిహెచ్డి చేశానమ్మ, నీ మాదిరి గాలికి తిరిగి యాడో చేసి రాజకీయాలు తీయలేదు. నువ్వు అనొచ్చు నేను మంత్రి అయ్యాను, నువ్వేమైనా అయ్యావా అని. ఎవరైనా అవుతారండి, కాలం కలిసి వస్తే ఎవరైనా ఏ పదవి లేకుండా వస్తారు. అది వేరు, సంస్కారం వేరు. అంటే వివేకము, విజ్ఞత, సంస్కారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు వేరు, పదవులు వేరు. పదవుల్లో ఎవరైనా వస్తారు. కాబట్టి అనవసరమైన మాటలు మాట్లాడి తిట్లు తిని అవహేళన కాకండి. నేను ఒక పెద్ద అన్నయ్యలాగా చెప్తున్నానమ్మ, చెల్లెమ్మ, మన ఇద్దరిది ఒకే జిల్లా, ఒకటే ప్రాంతం కాబట్టి ఒక అన్నయ్యలాగా. మీరు మళ్ళీ అన్నయ్య అంటే దానికి ఇంకేదో అనుకోకండి, పెద్దవాడిగా చెప్తున్నాను, హితవు పలుకుతున్నాను. నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోండి, లేకపోతే ఏలే. మేము కూడా అందరినీ, ఎంతో మంది ఉన్నారు మా కార్యకర్తలు కూడా తిట్టేవాళ్ళు, మిమ్మల్ని అలా తిడితే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి మీకు, ఆ తర్వాత మహిళల్ని ఇలా అంటారా అంటారు. మేమేం అనం కానీ ఇంకొక సాటి మహిళల్ని మిమ్మల్ని చీకొట్టక ముందే నోరు కట్టడి చేసుకోండి, సంస్కారయుతంగా రాజకీయాలు చేయండి, లేకపోతే తీవ్రమైన తిరుగుబాటుకి, అవహేళనకి, అవమానాలకు గురి కాక తప్పదని హెచ్చరిస్తున్నాను.